JEE Main 2024 6 All India ranks under 100. Admissions open Kakinada and Vishakhapatnam. Aditya Junior Colleges. కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించారు. పవన్ కళ్యాణ్ 12 రౌండ్ పూర్తయ్యేసరికి 55,000 ఓట్ల మెజార్టీ దిశగా దూసుకువెళ్ళిపోతున్నారు. ఇక మరో 6 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వంగ గీత ఏ మాత్రం పవన్ కళ్యాణ్ కు పోటీ ఇవ్వలేకపోయారు. అక్కడ వంగ గీతను గెలిపిస్తే డెప్యూటీ సీఎం ని చేస్తాను, డెప్యూటీ సీఎం ని గిఫ్ట్ గా ఇస్తాను పిఠాపురానికి అంటూ చివరి రోజు ప్రచారంలో వైసీపీ అధినేత ప్రమాణం చేశారు. కానీ ఆ మాటను పిఠాపురం వాసులు చెవికెక్కించుకోలేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభావమే కనిపించట్లేదు. అందులో తూర్పు గోదావరిలో కేవలం ఒక్క చోట మాత్రమే ఉంది. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ దిశగా దూసుకువెళ్తున్నారు. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి పవన్ కళ్యాణ్ 55,000 ఓట్ల ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నారు. 100,000 ఓట్ల మెజార్టీని సాధించడానికి అవకాశం ఉంది అనే అంచనాలు ఇప్పుడు పిఠాపురంలో పెరిగిపోతూ ఉన్నాయి. చివరి రోజు ప్రచారంలో అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నప్పటికీ వంగ గీత విజయం కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రభావం ఏ మాత్రం చూపించలేదు. వంగ గీత కన్నీరు పెట్టుకున్నారు, నన్ను పిఠాపురం నుంచి పంపించేస్తారంట అంటూ కన్నీరు పెట్టుకున్నారు. నేను పిఠాపురం నుంచే పోవాలి అంటూ వంగ గీత ఆ రోజు కన్నీరు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వంగ గీతను ఓదార్చారు కూడా. వంగ గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రిని గిఫ్ట్ ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. వంగ గీతను ఏమి ఉప ముఖ్యమంత్రిని చేస్తారు అంటూ టీడీపీ జనసేన నేతలు కౌంటర్లు కూడా వేశారు మధ్యలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకువెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉంది అని కూడా తెలుస్తూ ఉంది. పిఠాపురంలో ఇంకా 6 రౌండ్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికి 12 రౌండ్లు పూర్తయ్యాయి. 55,000 ఓట్ల మెజార్టీలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మనకి ప్రచార సమయంలో ఉన్న దృశ్యాలు చూడొచ్చు. పక్కనే వర్మ ఉన్నారు. వర్మ అడుగడుగున పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేశారు. వర్మ చట్టసభలో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానంటూ వర్మ గురించి కూడా పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ తీసుకు వర్మ కూడా అన్నారు 100,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపిస్తానని వర్మ అన్నారు. పిఠాపురం వాసులు దాన్ని నిజం చేసే దిశగా తమ తీర్పును రాశారు. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి పిఠాపురంలో 55,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సుమారు ప్రతి రౌండ్కి కూడా 4,000కు తగ్గకుండా పవన్ కళ్యాణ్ మెజార్టీని నిరూపించుకుంటూ వెళ్ళారు. ఇంకా 6 రౌండ్లు పిఠాపురంలో ఉన్నాయి. పిఠాపురంలో పూర్తి రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ 100,000 ఓట్ల దగ్గరగా మెజార్టీని సాధించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు పిఠాపురంకి సంబంధించి ముద్రగడ పద్మనాభం, నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటాను అంటూ శపథం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతాను అన్నారు. ఎటువంటి శపథాలు అక్కడ ఫలించలేదు, ఎటువంటి హామీలు అక్కడ ఫలితాన్ని ఇవ్వలేదు. వైసీపీ అధినేత హామీ అక్కడ ఫలితాన్ని ఇవ్వలేదు. ముద్రగడ పద్మనాభం శపథము ఫలించలేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ శపథం ఫలించింది. పిఠాపురంలో ప్రజలు పవన్ కళ్యాణ్కు భారీ మెజారిటీని కట్టబెడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం కూడా ఒకటి. కేవలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలవరంలో మాత్రమే వైసీపీ అభ్యర్థి కొంత ఆధిక్యతను కనబరుస్తున్నారు. మిగిలిన 18 నియోజకవర్గాల్లో వైసీపీ ఎక్కడా కూడా ఆనవాళ్లు లేకుండా పోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. మరో 6 రౌండ్లలో పవన్ కళ్యాణ్ సాధించే మెజార్టీ పైన ఇప్పటి నుంచి అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోను పిఠాపురంలోను వైసీపీ మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో వైసీపీ అధినేత ఇచ్చిన హామీ అక్కడ ఏమాత్రం ఫలించకపోవడం చివరి రోజు ప్రచారంలో మనం చూసాం. చివరి రోజు పరిణామంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను మనం చూడాలి. ఆ సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళారు. శిల్పా రవిచంద్ర విజయం కోసం ఆయన ప్రయత్నం చేశారు. అదే సమయంలో రామ్ చరణ్ పిఠాపురంకి వచ్చారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పిఠాపురంలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేసింది. అల్లు అర్జున్ పిఠాపురంకి కాకుండా నంద్యాలకు వెళ్ళి వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరడంతో అల్లు అర్జున్ చాలా విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ పిఠాపురం ప్రజలు చాలా స్పష్టమైన మెజార్టీని పవన్ కళ్యాణ్కు కట్టబెడుతున్నారు. 100,000 ఓట్ల మెజార్టీని కట్టబెడతామనే హామీని అక్కడ నిలబెట్టుకుంటున్నట్టుగానే మనకి సినారియో కనిపిస్తూ ఉంది. ఫలితాల సరళి చూస్తుంటే పవన్ కళ్యాణ్ 100,000 ఓట్లకు చేరువయ్యే అవకాశం కనిపిస్తుంది. మరో 6 రౌండ్లలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటారు. 100,000 ఓట్ల
దగ్గరగా మరికొద్దిసేపట్లోనే అపలతో కూడా వెల్లడే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇప్పటికే రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలిచారు. రాజాపై ఆయన విజయాన్ని సాధించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 5 చోట్ల నుంచి పోటీ చేసింది, బీజేపీ 1 చోట నుంచి పోటీ చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రాజాపై విజయాన్ని నమోదు చేసుకున్నారు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవటానికి, శుభాకాంక్షలు తెలియచేయటానికి ఆయన విజయవాడకు రాబోతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ కూడా ఫోన్ చేసి మరి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ ఇప్పటికే మనం చూసాం పిఠాపురంలో కొన్ని గుర్తు చేసుకోవాలి, నేను ఎమ్మెల్యే తాలూకు అంటూ చాలామంది తమ వెహికల్స్ నెంబర్ బోర్డులపై వేసుకుని మరీ తిరిగారు. ఎస్, కంటోన్మెంట్ ఎలక్షన్ కి సంబంధించి అప్డేట్ మనకు అందుతుంది. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. గణేష్ ఘన విజయాన్ని సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్ట్ ఇయర్ నందిత విజయాన్ని నమోదు చేసుకున్నారు. కానీ ప్రమాదంలో ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులకి లాస్య నందిత సోదరికే టికెట్ను ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో కంటోన్మెంట్కు జరిగిన ఉప ఎన్నికల్లో గణేష్ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. శ్రీ గణేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.